ఎనిమిదవ అంతస్తు నుంచి దూకి కవలలతో తల్లి ఆత్మహత్య అదనపు కట్నం వేధింపులే కారణం సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలో ఘటన గణేష్ సౌందర్య పెళ్లినాటి ఫోటో అమ్మాయిలు చేసే తప్పిదే మొన్ననే చెప్పినను దయచేసి ధైర్యంగా ఉండాలి కట్నం కోసం వేధిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి లేకపోతే బయటకు వచ్చిన తల్లిదండ్రులతో ఉండండి ఈ రోజున ఇళ్ళల్లో పాచి చేసిన నిజంగా మనకంటే ఎక్కువ వాళ్ళే సంపాదిస్తురు ఒక ఇంట్లో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ చేయాలంటే నాలుగు నుండి ఐదు వేలు తీసుకుంటారు అంటే ఒక్క ఫ్లాట్కే ఐదు వేలు వస్తే నువ్వు ఒక పది ఫ్లాట్లు పదింటు ఐదు వేసుకో పదింటు నాలుగు వేసుకో ఎంత నలభై ఐదు వేలు నీ ఇద్దరు బిడ్డల్ని నువ్వు పోషించుకోలేవా అమ్మా అవసరమే లేదు నువ్వు బయటకు వచ్చి చెయ్యి అంతేగాని ఈ ఆత్మహత్య చేసుకోవడం ఏంది మొన్ననే ఇట్లా చేసుకుంటే ఒక వీడియో చేస్తాం దాని గురించి వేధింపులకి గురైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి బలం ఆంజనేయ స్వామికి తెలియదు ఒకరు పొగుడితేనే ఆంజనేయ స్వామి బలం ఏందో ఆంజనేయ స్వామికి తెలుస్తుంది ఒకరు చెప్తేనే తెలుస్తుంది అట్లనే ఆడవాళ్ళ బలం ఏందో ఆడవాళ్ళకి తెలియదు అది తెలుసుకున్న రోజున ఇక ఇటువంటి పాపాత్ములు ఉంటారు కదా అందరి గురించి నేను మాట్లాడట్లేదండి నేను అందరి గురించి నేను మాట్లాడట్లేదు భార్యని ఎవరైతే నీచాది నీచంగా చూసి హింసకి గురి చేసి కట్టం కోసం వేధించి టార్చర్ పెడతారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా అటువంటి మగవాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా దయచేసి క్షమించండి మనం తప్పుగా మాట్లాడితే కానీ ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి నువ్వు నువ్వు ఆత్మ చేసుకునే చాలా కానీ కవల పిల్లల్ని కూడా ఆత్మహత్య చేసుకోబడితే అరే అసలే పిల్లలు ఉడతలేరు రా నాయన అని చెప్పి అందరూ ఫర్టిలిటీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు లాంటి ఇద్దరు పిల్లల్ని కానీ నువ్వు ఆత్మహత్య చేసుకున్న పిల్లలతో పాటు అంటే అర్థమవుతుంది నీ మొగ్గుడు నేను ఎంత టార్చర్ పెడుతుండో కానీ దయచేసి నేను ఇదే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ రోజున మేము ఎట్లా బతుకుతాం సొసైటీలో మేము ఎత్క ఎట్లా బతుకుతాం సొసైటీలో మేము ఎట్లుంటాం మేము నించోగలుగుతామో లేదో నలుగురు కన్ను మా మీద ఉంటుందేమో సింగిల్ ఉమెన్గా నెట్టుకురాలేమేమో పిల్లల్ని పోషించలేమేమో అన్న భయం వద్దు ఒక్కసారి బయటకు వచ్చే ప్రపంచాన్ని చూడండి ఎవరైనా మీ మీద కన్నేస్తే కళ్ళు వీకి చేతిలో పెట్టండి మీ కాలం మీద మీరు నించోండి అదే మీకు ఎప్పటికి కూడా శ్రీరామ రక్ష ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మారుతున్నటువంటి కాలంలో ఇటువంటి నీచాది నీచులు పాపాత్మీ పాపం చేసేటువంటి పాపాత్ములు మంది ఉంటారు కట్నం కోసం వేధిస్తే నడు అవసరం లేదు నువ్వు నీ వేధింపుల వద్దు నువ్వు వద్దని చెప్పి నువ్వు మీ తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సింది లేకపోతే తల్లిదండ్రుల దగ్గర కూడా వద్దా నువ్వు బయటకు వచ్చే అమ్మ నేను బతుకుతా మీ మీ మీద నేను డిపెండ్ అవ్వనని చెప్పి అరే పాచి పని చేసుకోవడం ఈ రోజున పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఇళ్ళలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా బిజీ అయిపోయి తల్లిదండ్రులు ఇద్దరు బిజీ అయిపోయి ఇళ్ళలో కేర్ టేకర్ని పెట్టుకుంటున్నారు పిల్లల్ని చూసుకోవడానికి ఆ కేర్ టేకర్గా ఇరవై ముప్పై వేలు జీతం వస్తుంది ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి పిరికితనం చావులో చావడానికి ఉన్నటువంటి ధైర్యం ఈరోజు చావడానికి చాలా ధైర్యం కావాలి చావులో ఉన్నటువంటి ధైర్యము బతకడానికి ఉండలేకపోతుంది దయచేసి మిగతా వాళ్ళైనా ఎవరైనా ఇటువంటి దుస్థితిలో ఉంటే దయచేసి వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని మీరు బయటికి రండి లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి లేదా పోలీసులు కూడా పట్టించుకోవట్లేదా లేకపోతే బయటికి వచ్చేసి మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకొని డైవర్స్ ఇచ్చేయండి మీ కాలం మీద మీరు బతకండి ఒకవేళ రాక్షసులాగా మీ భర్త ప్రవర్తిస్తే ఈ రోజున అబ్బాయిలను టార్చర్ పెట్టి అమ్మాయిలు కూడా మత్సమంది ఉన్నారు పిల్లలు వాళ్ళ గురించి నేను మాట్లాడట్లే ఓకే కానీ ఎవరైతే ఇట్లా కట్నం కోసం వేధించి చిత్రహింసలు పెట్టి టార్చర్ పెడతారో నీచాది నీచంగా చూస్తారో వాళ్ళ గురించి నేను చెప్తున్నా మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు ఇంటికి మహాలక్ష్మి ఇల్లాలే అన్నప్పుడు రాష్ట్రానికి దేశానికి కూడా వాళ్ళే ఉంటారు దయచేసి మీరు ఒక్కసారి బయటికి రండి ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను ఆత్మహత్యలు కరెక్ట్ కాదు లేకపోతే నా నెంబర్కి కాల్ చేయండి నేను మీకు ఎక్కడైనా జాబ్లో పెట్టిస్తా బాధ్యత నేను తీసుకుంటా డెఫినెట్గా ఈ సందర్భంగా నేను మాటిస్తూ ఉన్నాను నిజంగా నిజంగా మీరు ఇబ్బంది ఉన్నప్పుడు భర్త టార్చర్ పెడుతున్నాడు లేకపోతే ఇంకెవరో టార్చర్ పెడుతున్నారు అన్నప్పుడు నా నెంబర్కి కాల్ చేయండి డెఫినెట్గా నేను మీకు అండగా ఉంటా మీ మీరెక్కడన్నా మీరు స్థిరపడే వరకు నేను మీకు అండగా ఉంటానని చెప్పి నేను ఈ సందర్భంగా మాటిస్తున్నా నేను మాటిస్తే ప్రాణం అయినంత వరకు నేను ఖచ్చితంగా నేను మాట నిలబెట్టుకుంటా గుర్తుపెట్టుకోండి మీకు ఎక్కడన్నా ఉద్యోగం ఇప్పిస్తాను ఇల్లు చూస్తాను ఉంచుతాను అండ్ మీకు ఒక అండగా ఉంటాను కేర్ టేకర్గా ఉంటాను డెఫినెట్గా ఒక దారి చూపిస్తాను దయచేసి ఆత్మహత్యలకు మాత్రం పాల్పడద్దు నా రిక్వెస్ట్ పిల్లల్ని కూడా చంపేయద్దు కాల్ చేయండి సెవెన్ జీరో నైన్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ త్రీ జీరో వన్కి కాల్ చేయండి సెవెన్ జీరో నైన్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ త్రీ జీరో వన్కి కాల్ చేయండి బరాబర్ మీకు అండగా ఉంటానని చెప్పి నేను మాటిస్తూ ఉన్నాను ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను ఆత్మహత్య ఎవరైతే చేసుకోవాలనుకుంటున్న మహిళలు ఉన్నారో నేను బతకలేకపోతున్నాను ఈ బతుకు నాకు వద్దు అని చెప్పి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్లకు నేను మాటిస్తున్నా మీకు అండగా నేను ఉంటా మీకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు బతుకు బరువైందని అనిపించినప్పుడు సెవెన్ జీరో నైన్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ త్రీ జీరో వన్ అనే నెంబర్కి కాల్ చేయండి